సూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నా ఎదుట నిత్యము నా ఎదుటనున్నవి అక్కడ ఏమన్నారు చెప్పండి దేవుడు మనల్ని ఏమంటున్నారు చెప్పండి నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను నిమ్ములను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నిత్యము నా ఎదుటనే ఉన్నవి ఉన్నవి దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కున్నాడండి ఎలా చెక్కి ఉన్నాడు చెప్పండి ఎందుకు ఎలా చెక్కాడు అంటే జెకరయా గ్రంథము చూడండి జెకరయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి నీ చేతులకు గాయములు ఏమని వారు అడుగగా వారు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పును నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నన్ను ప్రేమించే వారి కొరకు నేను వెళ్ళగా నాకు కలిగినవి ఏంటి చెప్పండి గాయములు కానీ నే దేవుడు మనల్ని ఎలా తీసుకున్నాడు చెప్పండి నా బిడ్డలు నన్ను గాయపరుస్తారు వారికి నా రక్తాన్ని ఇస్తాను వారు నన్ను తల మీద కొడతారు అలాగే నా శరీరాన్ని తూట్లు తూట్లుగా చీరుస్తారు అలాగే నన్ను బళ్ళెముతో పొడుస్తారు నన్ను నా చేతులకు మేకులు కొడతారు ఇవన్నీ కూడా నా బిడ్డల కొరకు నా బిడ్డల క్షేమము కొరకు నేను వారి కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు తన్ను తాను ఎందుకు అర్పించుకున్నారంటే ఆయన మనలను రక్షించాలి అంటే పరిశుద్ధమైన రక్తము నిన్ను ఆ పాపము నుంచి విమోచింప చేయాలంటే నీ కొరకు ఆయన రక్తము చిందించవలసి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక తన్ను ప్రేమగా ఈరోజు ఆయన నిన్ను నీవు ఎన్ని రకాలుగా ఆయన దూషించినా ఎన్ని రకాలుగా నీవు మోసం చేసినా ఎన్ని రకాలుగా నీవు ఆయనను మాట వినక నీవు ఎన్నిసార్లు గాయపరిచినా ఆయన సంతోషముగా భరిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ నీ మీద ఎంత ఉన్నదో దేవునికి స్తోత్రము అరే కనుకని నా బిడ్డల కొరకు నేను బలి అవుతున్నాను నా బిడ్డలకు నా ప్రాణాన్ని పెడుతున్నాను పరిశుద్ధమైన జీవితాన్ని వారికి ఇవ్వాలి అని నేను నా ప్రాణాన్ని నేనే వారి కొరకు సమర్పణ చేసుకున్నాను దేవునికి స్తోత్రము అరే కనుకని నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నా చేతులకు గాయములైనాయి కానీ నేను సంతోషంగా భరించాను అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథములో 7వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదవండి అక్కడ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారని అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అది నీకే తెలియనని నేను అనగా అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకొని వాటిని వారు తెలుపు చేసుకునిరి అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు దేవుని ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు దేవుడే తన జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తున్నాడు కనుక అక్కడ పెద్దల్లో కొంతమంది అంటున్నారు వీరు ఎవరు ఈ సమూహము ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అంటే వీరు మహా శ్రమలలో నుండి వచ్చారు
ఈరికి తెల్లని వస్త్రం ఎవరిచ్చారు వీరికి తెల్లని వస్త్రం ఎవరిచ్చారు అని అక్కడ దేవుని దూతలు అడుగుతూ ఉండగా దేవుడు అంటున్నాడు వారు మహాశ్రమలలో పరిశుద్ధమైన రక్తములో తమ వస్త్రములను వారు ఉతుకుకొని ఉన్నారంట అమూల్యమైన రక్తము దేవుని పరిశుద్ధమైన రక్తం దేవుని ఒక సన్నిధిలో మనం ఒకప్పుడు పరదేశులుగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన ఇంటి వారిగా ఉండవలసిన వారం పరదేశులుగాను దేవునికి ప్రజలుగా ఉండవలసిన వారం మనం ఆయనను గాయపరిచే వారిగా ఉన్న ప్రజలకు ఆయన అమూల్యమైన రక్తాన్ని సంతోషముగా వారి కొరకు చిందించి వారిని పరిశుద్ధులుగా చేయాలని తనకి ఇష్టమైన వారందర్నీ కూడా పరిపూర్ణమైన జీవితము వారికి ఇవ్వాలి అని సంతోషంగా వారి కొరకు నేను రక్తాన్ని కార్చి ఉన్నాను మహాశ్రమలలో నుండి వారు నా యొద్దకు తమ వస్త్రాలను ఉతుక్కుని నా యొద్దకు వారు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రము అలాగే ప్రతి ఒక్కరికి కూడా యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు చెప్పండి పరిశుద్ధమైన వస్త్రాన్ని కలిగి ఉన్నారు కనుకని ఇక వారికి ఏడుపు ఉండదు దుఃఖము ఉండదు కన్నీరు ఉండదు వారికి ఇక బాధలు అనేది ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి సంతోషాన్ని నా బిడ్డలకు నేను ఇచ్చాను వారిని నా ఆలయముగా చేసుకున్నాను వారే నా నివాసం వారిలో నేను ఉంటాను వారు నాలో ఉంటారు అని దేవుడు అక్కడ పరలోకములో మన కొరకు సాక్ష్యమని తెలియపరుస్తున్నాడు కనుకనే ఎబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో ఆయన సిలువ ఎలా మోచాడు చూడండి 12:2 వాక్యం చదవండి ఏప్రిల్కు రాసిన పత్రిక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఈ లోకములో ఆయన నిందలను అవమానమును ఆయన భరించి ఆయన తన ఎదుట ఉంచబడి ఉన్న ఆనందము కొరకై అవమానమును ఆయన ఏం చేశారు చెప్పండి నిర్లక్ష్యత పెట్టాడు ఈ లోకములు అనేక నిందలు అవమానాలు భరించారు ప్రభు మన కొరకు పాపాత్ములు అనేకులు అనేక చిత్రహింసలు చేశారు ఇవన్నీ కూడా ఆనందముగా ఆయన ఎందుకు భరించాడు అంటే ఆయన ఎదుట ఉంచబడి ఉన్న ఆనందము కొరకు నా బిడ్డలందరూ కూడా చెదిరిపోయిన వారు అలాగే పరదేశులుగా ఉన్నవారు అలాగే నా బిడ్డలుగా పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి మరలా వారి కొరకు నా రక్తాన్ని కార్చి పరిశుద్ధ జనముగా నా యొద్దకు నేను మరలా వారిని చేర్చుకుంటా కనుకని ఆ నా బిడ్డలందరూ కూడా నన్ను అంగీకరించి నా యొద్దకు వస్తారు కనుక ఆ ఆనందాన్ని చూస్తూ అవమానాన్ని ఏం చేస్తున్నాను చెప్పండి నిర్లక్ష్యత చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా అనేకమైన నిందలు అవమానాలు ఆయన భరించి ఆయన కొరడ దెబ్బలు అనేక మాటలు నిందలు అవమానాలు ఎందుకు భరించారు అండి ఆయన పొందబోయే ఆనందము కొరకు మనలను దృష్టిలో పెట్టుకుని అవమానాన్ని ఆయన సహించాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఈరోజు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామండి ఏ అవమానం వచ్చినా దేవుని మందిరాన్ని మానేసే పరిస్థితిలో ఉంటున్నాం ఒక్క మాట అంటే చాలు ఏం చేస్తున్నాం చెప్పండి మందిరమే మానేసే వారిగా ఉంటున్నాం లేదా మనము ఏం చేస్తున్నాం చెప్పండి మనము జగడమాడే వారిగా కూడా ఉంటున్నాం కనుక దేవుడు అలా కాదు మనం అందరము కూడా చెదిరిపోయిన వారం దేవుని సన్నిధికి దూరమైపోయిన వారం చీకటిలో జీవించే వారం ఆయన సన్నిధికి రావటానికి కూడా అర్హత లేని వారికి
ayana premato, ayana manaku, ayana sannidhilo, cherchi unnadu. Alanti prema manaku chupichunnaru ante, ee roju ayana kaachina raktamu, yanta shaktivantamainadi. Kanuka meeru viluva petti, konabadi unnaru. Ee roju meeru manushulaku, daasulu kaakandi. దేవుడు ఏ స్థితిలో మిమ్మల్ని పిలిచి ఉన్నాడో ఏ స్థితిలో మీరు కట్టబడాలని కోరుకొని ఉన్నాడో ఏ స్థితిలో ఆయన ఆలయముగా ఉండాలి అనుకున్నాడో ఆ స్థితిలో మీరు కట్టబడినప్పటికీ ఆయన మనలో మన యందు ఉంచిన ఆనందాన్ని ఆయన పొందుకుంటాడు కనుకని ఆ ఆనందం కొరకు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్రము అలలే కనుక సిలువను సహించాడు నిందలను భరించాడు అనేకమైన కొరడా దెబ్బలు తిన్నాడు హేళన శీశనా సరే సమస్తము భరించిన దేనికి అంటే ఆయన పొందబోయే ఆనందం మనము ఆయన కలిసి ఉండే ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంతగానో సిలువ శ్రమలను సహించాడు దేవునికి స్తోత్రము అలలే కనుకని యెషయా గ్రంథములో ఆయన ఏమన్నారు చెప్పండి ఇదిగో సూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను చూడుము నిత్యము నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి నా ఎదుటనే ఉన్నవి అంటున్నాడు కనుక సూడుము నీవు ఎంత గాయపరిచినా ఎన్నిసార్లు నిందించినా ఎన్నిసార్లు నీవు నా సన్నిధికి విరోధముగా ప్రవర్తించినా సూడుము నా రచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను దేవునికి స్తోత్రము అలలే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయనను గాయపరిచిన వారమే ఈ రోజు దేవుడి సన్నిధిలో ఏదో ఒక విధముగా ఆయనను గాయపరిచే వారిగానే మనం జీవిస్తున్నాం దేవుడు అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె సూడు నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయి నా అరచేతిలో నీవు క్షేమముగా ఉన్నావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడి సన్నిధిలో మనం ఎంత దేవునికి మనము ఒకవేళ ఇష్టము లేని వారిగా ప్రవర్తించినా దేవుని ప్రేమ మన ఎడల అంత హెచ్చుగా ఉన్నది ఆయన తండ్రి కుడి పాశ్వమున ఉండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ 12లో చూసాం కదా మనం ఎబ్రిలకు రాసిన పత్రిక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్తయయున్న దేవుని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు దానిని కొనసాగించువారునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం ఆయన ఆయన ఏమంటున్నారు చెప్పండి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టండి సులువుగా చేసే పాపాలు జోలికి మీరు వెళ్ళకండి ఇంత గొప్ప సాక్షి సమూహం దేవునిని సన్నిధికి ఎలా వెళ్తున్నారు చెప్పండి మహా సమూహముగా వెళ్తున్నారు ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుని సన్నిధిలో నీవు ఏ స్థానములో ఉన్నావు ఎలా ఉన్నావు నశించే స్థానములో ఉన్నావా రక్షించబడే సమూహములో ఉన్నావా కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘముల వలె ఆయనను ఆవరించిన వారు ఉన్నారు కనుక దేవుడు వారిని నడిపిస్తున్నాడు పరుగు పందెములో ఉన్నారు కనుక నీవు ఇంకా పాపములోనే ఉన్నావా లేకపోతే పాపమును విడిచిపెట్టి పరుగు పందెములో ఉన్నావా దేవునికి స్తోత్రము అలలే పరుగు పందెములో ఉంటే బహుమానము నీకు ఉంటుంది పరుగు పందెములో వెనక్కి ఉంటే నీకు అవమానము తప్పదు దేవునికి స్తోత్రము అలలే అవమానాన్ని పొందుతావా బహుమానాన్ని పొందుతావా అని దేవుడు మన ఎదుటే ఆ పందెాన్ని పెట్టి ఉన్నాడు ఈరోజు
తన సొంత రక్తాన్ని ఇచ్చాడు. ఈ దేని యందు నిన్ను అధ్యక్షుడిగా ఉంచి ఉన్నాడు. దేనిలో నీవు నమ్మకస్తురాలుగా ఉండమని నిన్ను కోరుకొని ఉన్నాడు. ఆ విషయంలో నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు అని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి నా కుమారుడా నా కుమార్తె నీకు ఇచ్చిన రక్షణ. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. పిలిపిలకు రాసిన పత్రిక నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము చదవండి నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి. కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను లేని కాలమందు భయముతో వణుకుతో మీ రక్షణ. దేవుడు చూస్తున్నాడు, మనుషులకు భయపడకండి, మనుషులకు దాసులు కాకండి. దేవుని సన్నిధిలో ఏ బాధ్యతలు మీకు అప్పగించారో ఆ బాధ్యతలను మీరు దేవుడేమన్నారు చెప్పండి, బహు జాగ్రత్త కలిగి వాటిని కొనసాగించండి, వాటిని మీరు అనుసరించండి. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. విలువ అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం, పరిశుద్ధమైన రక్తముతో మీరు విమోచింపబడ్డారు. ఒకప్పుడు పరదేశులు పరజనులై ఉన్న వారిని తన సొత్తైన ప్రజలుగా చేసుకొని ఉన్నాడు, తన ఇంటి వారిగా చేసుకున్నాడు. తన ఇంటి వారు ఎవరు అంటే మనమే ఆయన ఇంటి వారు. కనుక ఆ ఇల్లుగా మనం ఉండాలి. ఈరోజు నా ఇల్లు ఎక్కడ ఉన్నది అండి? నేనున్నాను ప్రభువా, నీ మాట సెలవివ్వండి, నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని స్థానంలో ఉండాలి. ఆ ఇల్లు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. ఆ ఇల్లు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. కనుక మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుని ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే అపవిత్రులుగా ఉంటామో ఆయన ఇల్లును పాడు చేసేవారిగా ఉంటాం. పాడు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నిన్ను కూడా నీ శరీరాన్ని పాడు చేస్తాడు. అప్పుడు నీకు అనేక సమస్యలు, అనేక శోధనలు కలుగుతాయి. కనుక అప్పుడు దేవుని సన్నిధిలో తిరిగి నీవు మరలా ఆయన ఆత్మ చిత్తానికి లోబడినప్పుడే ఆ పాప శాపము నుంచి విడుదల పొందుతావు, లేదా శిక్షకు గురి అవుతావు. దేవునికి స్తోత్రము. అరళయ్య, కనుక దేవుడు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమున భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి. దేవునికి స్తోత్రము. అరళయ్య, కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనుషులకు దాసులు కాకండి. మనుషులకు మీరు ఎందుకండి? అమూల్యమైన రక్తము చేత విమోచించబడి ఉన్నారు. కనుక దేవుని దాసులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరజనులుగా, పరలోక వాసులుగా మీరు ఉండండి. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ, కనుక ఈ లోకంలో అనేకులు పరలోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఈ మనుషుల మీద ఆధారపడి వారి ఆస్తిపాస్తులకు, వారి మాటలకు, వారికి లోబడి దేవుని చిత్తాన్ని కోల్పోతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, మీ పౌరస్థితి పరలోకములో ఉన్నది, కనుక దాని మీద దృష్టి కలిగి ఉండండి. కనుక మీ సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో విమోచించి మనము అన్ని విషయాలలో ఆయన ఇంటి వారిగా కట్టబడాలని, అమూల్యమైన సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి అని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.
దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపయని. మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది. కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాన్ని, బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది. స్థిరంగా ఉండేదనుకోను నొప్పి, అసలు ఎవరికి చెప్పలేని బాధ. అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అది ఒక వస్తుందమ్మా, వచ్చినా సరే దానంతలో అదే తగ్గాలి, లేకపోతే ఇంకంతేనా, అది ఎప్పటికి ఇంక అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను. ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని. ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు, అక్కడికించి ఫోన్ చేశారు, భవానీ ఎలాగున్నారమ్మా అని. బాగున్నాం అమ్మగారు, నాకైతే కాళ్ళు నొప్పి ఉంది అమ్మగారు, నాకైతే అసలు బ్రతకాలని లేదు, అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా, ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా, నువ్వు ఒప్పుకో, నీ బలహీనత ఉన్న ఒప్పుకో, మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే, అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు, నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేనంటే, లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము, అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు. అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయన, మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను. ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి, అది పట్టిల గురించి చెప్పిందనమాట, గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా. అయితే ఇంక అదే మాట అనమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు, పట్టిలు తీసేవచ్చుగమ్మా అని. నేను తీలే ఇంక అలాగే, ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి 3 రోజులు, అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది, నేను అలాగ బాధపడతాను కానీ తీయట్లేను. ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు, ఇంకా చాలా బాధతో బాధపడతాను. తర్వాత నా ఇంతలో నాకు ఎందుకు గుర్తొచ్చింది, ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా, నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేం అవ్వాలన్న పరిస్థితి ఏంటని. ఆ రోజు నేను తీసేసా, తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఇంకా అప్పుడు కంచి నేను అది పెట్టుకోలేదు, నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ. ఇంకా అలాగే మా ఆయనకి కూడా, ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని, ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము, ఇంకా అలాగే ఈ నేను మళ్ళీ వారం వస్తానులే, మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనం అయిపోయినాం. రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు. అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు. ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము, వాళ్ళ మాట కాదని. ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము, ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేము. కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా, ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు, మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఎన్నో మా బరువు, మా బాధ్యత, మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటే పడలేరు. కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు. ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు. నేనైతే కోపమే, నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని, కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని, దూషించేదాన్ని. నీకు అలాగే జరుగుద్ది, నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని, నువ్వు దేవుడిని దూషిస్తావు, దేవుడిని ఎప్పుడు ప్రేమించవు, మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో, మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు, అది మర్చిపోయినావు. మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు, కేవలం దేవుడు పెట్టింది అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతావని. ఇంకలగా
ఇంక మా ఇద్దరం అనుకుంటూ గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టర్మ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు కోపగించుకున్నాడు నేనైతే ప్రభా నీ చిత్తమునై నాకైతే తెలుసు నాయన ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా ఆయనకు ఆ గ్రహింపు దయచేయి నాయన నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదని కాను అలాగా నాలుగైదు హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు అప్పుడేమి ఏం చేయాలి ప్రభువా మాకు మా చూస్తే పేద పరిస్థితి మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి బ్రెయిన్ ఆపరేషన్ అయింది మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభువా అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేశాను కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటనే ఉన్నా ఇంకా అలాగే వండుకెత్తుకొని ఉండాడు ఒకరోజు నైట్ పూట ఇంకా రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నా మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంది ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంకా దర్శనంలో అమ్మగారు మాట్లాడారు మరి మన విశ్వాసం మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్నా పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది లేకపోతే నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంక బయలుదేరిపోయినాడు చర్చికి మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలాగ ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందలు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన